కార్యవర్గాన్ని ఇటీవల కాలంలో ఎన్నుకున్నారు. గ్రామ ఉపాధ్యక్షుడిగా నీరుడు గోపాల్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నీరుడు గోపాల్ స్థానిక ఎస్ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ గౌడ్ నీరుడు గోపాల్ శర్మతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ తన ఎన్నికలకు కృషి చేసిన ఎమ్మెల్యే మధు రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు గోపాల్. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్, డైరెక్టర్ దామకొండ దాసు, వార్డు సభ్యుడు వెంకటేశం, టిఆర్ఎస్ పార్టీ నేతలు నీరుడి శిల్కులు, శంకరయ్య, డాకయ్య తదితరులు పాల్గొన్నారు. మరి టిఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి కొల్చరం గ్రామానికి నన్ను ఉపాధ్యక్షునిగా నిలబెట్టినందుకు మరి మదన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, మరి లోకల్ సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్ గారికి, అలాగే ఎంపీటీసీ అరుణ కృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే పార్టీకి ఇంకా కృషి చేయాలని కోరుకుంటూ మరి పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, మరి సొసైటీ డైరెక్టర్ దేవాస్ గారికి, మరి వార్డు మెంబర్ వెంకటేశం గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి కొల్చారం మిస్సయ్య గారి సార్ కూడా మర్యాదపూర్వకంగా కలిసి చాలా సన్మానం చేసి మరి సార్ ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది.